చాలా ఏళ్ల క్రితం శాంతపూర్ అనబడే ఒక గ్రామంలో ఒక ప్రాంతంలో వడ్రంగి వాళ్ళు ఉండేవారు. శాంతపూర్ ఒక నది ఒడ్డున ఉంది. నదికి అటువైపు ఒక అడవి ఉండేది. ప్రతిరోజు వడ్రంగి వాళ్ళు పడవ మీద నదిని దాటుకుని అడవికి వెళ్ళి వాళ్లకు కావలసిన చెక్కల్ని తీసుకువచ్చేవారు. ఆ ప్రాంతంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు, గోపాల్ మరియు రఘు. ఒకరోజు గోపాల్, నువ్వు రోజు ఎన్ని కట్టెపుల్లల్ని తీసుకెళ్లినా నీకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఏం చేయమంటావు? నాకు చాలా పని ఉంది కదా. ఎప్పట్లాగే వాళ్ళు మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత, అక్కడ చూడు రఘు, అక్కడ ఏనుగు కనిపిస్తోంది. అవును, అది మన దగ్గరకే వస్తోంది. దాన్ని చూస్తుంటే ఏదో దెబ్బ తగిలినట్టుంది. చూసావా, అది కుంటుతోంది. పాపం, నొప్పి ఎక్కువగా ఉంటుందేమో. ఏనుగు వాళ్ల దగ్గరకొచ్చింది. రఘు గోపాలిద్దరూ ఏనుగు దగ్గరకు వెళ్లారు. దీని కాలు చూసావా? ఏదో వస్తువు దీని గుచ్చుకున్నట్టుంది. దీని కాల్లో అది లోతుగా దిగినట్టుంది. అదేదో మేకులా ఉంది. దాన్ని గమనించావా? ఆ మేకు దీని కండలోకి బాగా వెళ్ళిపోయింది. వెంటనే గుచ్చుకున్న మేకును తీసి గాయాన్ని శుభ్రం చేసి కాలుకు కట్టు కట్టారు. మీకు నా ధన్యవాదాలు. ఇప్పుడు నాకు నొప్పి తగ్గినట్టుగా ఉంది. ఆ తర్వాత ఏనుగు మెల్లగా నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయింది. రోజులు గడిచాయి. రఘు గోపాల్ దాని గురించి మర్చిపోయారు. ఆ తర్వాత వాళ్ల పనుల్ని వాళ్ళు చూస్తున్నారు. ఒకరోజు గోపాల్, అక్కడ చూసావా, మళ్ళీ ఏదో ఏనుగు వస్తోంది. అది ఆ ఏనుగే ఉంటుంది. అది మన దగ్గరికే వస్తోంది. అది మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తోందో అర్థం కావడం లేదు. ధన్యవాదాలు చెప్పడానికే వచ్చాను. ఆ రోజు నాకు సహాయం చేసి నా గాయానికి కట్లు వేశారు. మీరిద్దరూ నా మీద ఎంతో ప్రేమ చూపించారు. ఇక నుంచి రోజు నేను ఇక్కడికి వచ్చి మీ పనికి సహాయం చేస్తాను. ఆ రోజు నుంచి రోజు ఉదయాన్నే ఆ ఏనుగు గోపాల్ రఘుకి సహాయం చేయడానికి వచ్చేది. సాయంత్రమయ్యాక మళ్ళీ అడవికి వెళ్ళిపోతుంది. ఇలా ఆ ఏనుగు చాలా ఏళ్ళు వాళ్ళకి సహాయం చేసింది. ఒకరోజు రఘు, ఈరోజు బాగా ఆలస్యమైంది. కానీ మన మిత్రుడు ఏనుగు ఇంకా రాలేదేంటి? దానికేమైనా అయ్యుంటుందని నాకు భయంగా ఉంది. నువ్వేం భయపడకు, అది రాకుండా ఉండడానికి చాలా కారణాలుంటాయి. కొన్ని రోజుల తర్వాత అక్కడ చూసావా గోపాల్, మన ఏనుగు ఏనుగు పిల్లతో వస్తోంది. అరే, ఏనుగు పిల్ల అందంగా ఉంది కదా. తెల్ల రంగులో మెరిసిపోతోంది. మిత్రులారా, నాకు వయసు మళ్ళింది. మీకు సహాయం చేయడానికి నాకు బలం సరిపోవట్లేదు. రేపటి నుంచి నా కొడుకు ఇక్కడికి వస్తాడు. అతను మీకు సహాయం చేస్తాడు. ఆ తర్వాత నుంచి ఆ తెల్ల ఏనుగు ప్రతిరోజు వచ్చి వాళ్లకు సహాయం చేస్తుండేది. ఆ వడ్రంగి వాళ్ల పిల్లలతో కూడా అది ఆడుకునేది. రఘు, ఈ తెల్ల ఏనుగు పిల్ల గజామన పిల్లలతో బాగా కలిసిపోయింది. వాళ్లకు కూడా అది ఎంతగానో నచ్చింది. నువ్వు చెప్పింది నిజమే గోపాల్. అంతేకాదు, మనకు బాగా సహాయం చేస్తోంది. రోజులు సంతోషంగా గడిచాయి. ఒకరోజు పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు ఆ ఏనుగు వ్యర్థం ఆ నదిలో కలిసిపోయింది. అప్పుడక్కడికి రాజు ఏనుగులు స్నానం చేయడానికి వచ్చాయి. నీకేమైంది? నువ్వెందుకు నదిలో దిగుతాక ఆలోచిస్తున్నావు? ఈ ఏనుగు నదిలో దిగటానికి ఇష్టపడటం లేదు. దానికి ఏంటి కారణం? దీని గురించి వెళ్ళి వాడి దగ్గర చెప్పి రావాలి. పరీక్షించిన తర్వాత మరొక ఏనుగు వ్యర్థం ఆ నదిలో కలిసిపోవడం వల్లే రాజుగారి ఏనుగు అందులోకి దిగడం లేదని అర్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని మహారాజుగారితో చెప్పారు. సైనికులారా, ఆ ఏనుగును వెతికి కనిపెట్టి నా దగ్గరకు తీసుకురండి. అక్కర్లేదు,
నేనే వెళ్లి వెతికి తీసుకొస్తాను. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి. రఘు గోపాల్ ఇద్దరు పని చేస్తున్నారు. హఠాత్తుగా రాజుగారు రావడం చూసి పనిని ఆపేశారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. రాజభవనంలో ఏదైనా పనుందేమో అందుకే వచ్చినట్టున్నారు. అదేంటి రఘు, రాజుగారికి మన అవసరం ఉంటే కోటకు రమ్మనేవారు కదా, ఆయనే వెతుక్కుంటూ ఇక్కడికెందుకు వస్తారు? ఈ మధ్యలో రాజుగారు గజాన్ని చూశారు. వెంటనే రఘు గోపాల్ దగ్గరకొచ్చి, మిత్రులారా, నేను ఏనుగుని రాజభవనానికి తీసుకువెళ్ళాలి. గోపాల్ రఘు ఏమీ మాట్లాడలేకపోయారు. కాని వాళ్లకు సహాయం చేయడానికి ఇది మంచి అవకాశం అని గజా అనుకుంది. నేను వీళ్లకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. వీళ్ళు నాతో చాలా ప్రియంగా ఉన్నారు. నాకు మీతో రావటానికి ఎటువంటి నిర్భయం లేదు. అయినా మీరు వాళ్లకు బహుమతి ఇచ్చి తీరాలి. నాకెలాంటి సమస్య లేదు. నేను వీళ్లకు 400,000 బంగారు కాసుల్నిస్తాను. మహారాజా, దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే నాకు ఎటువంటి దురాశ లేదు. అయినా వీళ్ళకి చాలా చాలా బహుమతి దొరకాలి. మహారాజా, వాళ్ళ పిల్లల్ని పెంచాలి కదా. వాళ్ల మీద నీకున్న ప్రేమను నేను మెచ్చుకుంటున్నాను. నువ్వు చెప్పింది నేను వాళ్లకు ఇస్తాను. దీన్ని విన్న వెంటనే ఆ ఏనుగు రాజుగారితో వెళ్ళడానికి ఒప్పుకుంది. అది వాళ్లను విడిచి వెళుతున్న దృశ్యం మనసును కుదిపేసింది. రఘు గోపాల్ కంట తడి పెట్టుకున్నారు. వాళ్ల పిల్లలు కూడా ఏడ్చారు. ఏనుగు రాజుగారితో వెళ్ళిపోయింది. ఆ ఏనుగుని అందంగా అలంకరించి రాజుగారి దగ్గరకు పంపారు. రాజుగారికి ఆ ఏనుగు నచ్చింది. అందువల్ల రాజ్యంలో సగభాగాన్ని దాని పేరుకు మార్చారు. నువ్వు నాకు తమ్ముడు లాంటివాడివి. జీవితాంతం నువ్వు నాతోనే ఉండాలి. రాజుగారికి ఆ ఏనుగు బాగా నచ్చింది. వాళ్ళిద్దరూ కలిసి జీవిస్తున్నారు. రోజులు అలా గడిచిపోయాయి. కొన్ని నెలల తర్వాత రాజదంపతులకు బిడ్డ పుట్టబోతోంది. ఈ ఏనుగు వల్ల మనకు అదృష్టం కలిసి వస్తోంది. మన బిడ్డ మంచి పేరు తెచ్చుకోవాలని నేను ఆశపడుతున్నానండి. కొన్ని నెలల తర్వాత హఠాత్తుగా రాజుగారు అనారోగ్యం పాలయ్యారు. తన జీవితంలో చివరి రోజుల్లో ఉన్నారు. నాకేదైనా అయిందంటే ఈ ఏనుగుని ఎవరు చూసుకుంటారు? కొన్ని రోజుల తర్వాత రాజుగారు చనిపోయారు. మనం ఈ మరణ వార్తను ఆ ఏనుగుకి చెప్పకుండా ఉందాం. ఎన్ని రోజులు ఈ విషయం చెప్పకుండా దాచగలం? ఏదో ఒకరోజు అది కనిపెడుతుంది. రాజుగారు చనిపోయిన వార్త చాలా వేగంగా వ్యాపించింది. పొరుగు రాజ్యపు కోసలపు మహారాజా శాంతపూర్ మీద దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. రాజ్య నిర్వహణ బాధింపబడింది. ఎందుకంటే శాంతపూర్ని పాలించడానికి అక్కడ మహారాజు లేడు. ఇప్పుడేం చేయగలం? మహారాణి, కోసల మహారాజుగారితో వారం రోజుల పాటు యుద్ధాన్ని ఆపమని చెప్పుదామా? దానివల్ల ఏం జరుగుతుంది? బిడ్డ పుట్టేంత వరకు మనం వేచి ఉండొచ్చు కదా. పుట్టేది పిల్లవాడైతే మనం యుద్ధం చేయొచ్చు. సరే, కావలసిన ఏర్పాట్లు చేయండి. కోసల మహారాజు వారి విజ్ఞప్తిని అంగీకరించారు. వారం రోజుల తర్వాత మహారాణిగారు ఒక అందమైన కొడుకుని కన్నారు. నూతన మహారాజు వర్ధిల్లాలి. మనం ధైర్యంగా యుద్ధం చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఈ కొత్త మహారాజు కోసం ప్రాణాలేనే ఇస్తాం. రెండు సైన్యాలకి మధ్య యుద్ధం జరిగింది. కోసల రాజ్యమే విజయం సాధించింది. మన సైనికులు చాలామంది చనిపోయారు. ఇక నుంచి మనం ఏది ఆశించలేం. మన రాజుగారు ఒక చిన్న బిడ్డే కదా. నాకు ఒక ఆలోచన వస్తుంది. ఈ సమస్య మనం రాజధాని ఏనుగు దగ్గర అప్పచెప్దాం. వెంటనే మహారాణిగారు ఏనుగుని తీసుకురమ్మని చెప్పారు. నువ్వు రాజుగారికి ఎంతో దగ్గరవాడివి, కాని దుర్వార్త ఆయన ఇప్పుడు లేరు. ఆయన బిడ్డని కాపాడడానికి నువ్వు ఏదో ఒకటి చేసి తీరాలి. ఏంటి, రాజుగారు ప్రాణంతో లేరా? ఎందుకు ఈ సమాధానం నాకు చెప్పలేదు? ఈ ప్రపంచంలో వారు లేకుండా నేనెలా జీవించగలను? ఆ తర్వాత మహారాణిగారి ఆశీస్సులు తీసుకుని, బాధపడకండి, ఇక మీదట మన కొత్త మహారాజు కోసం నేను సేవలు చేస్తూ ఉంటాను.
మంత్రి ఏనుగుతో విషయాన్ని పూర్తిగా వివరించారు. ఏనుగు వెంటనే యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమైంది. అది సైనికులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. సైన్యం మొత్తం ఏనుగుని వెంబడిస్తూ వెళ్ళింది. భయంకరమైన యుద్ధం జరిగాక కోసల రాజ్యం ఓడిపోయింది. విజయవంతంగా ఏనుగు మహారాణి దగ్గరకు తిరిగొచ్చి ఆ చిన్న బిడ్డను నమస్కరించింది. అప్పుడు ఆ ఏనుగు, నేను మీ నాన్నకు సేవ చేశాను. నేను ఈ రోజు నుంచి నీకోసం నేను బ్రతుకుతాను. మీరు నిండు నూరేళ్లు జీవించండి. కాలం గడిచింది. ఆ చిన్న యువరాజు ప్రశాంతంగా మంచి తీర్పును చెప్పి తెలివితేటలతో రాజ్యాన్ని పరిపాలించారు. ఆ తర్వాత వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు.